ఐఎల్టీడి కంపెనీలో టెక్నీషియన్స్ సమ్మె బాట పట్టారు. 2014 జూలైలో జరిగిన వేతన సవరణ ఒప్పందం 2018 జూలై 31 ముగిసింది. ఆ తర్వాత వేతన సవరణ చేయాల్సి ఉంది. అయితే నూతన వేతన సవరణ చేయలేదు. ఈ అంశంపై టెక్నీషియన్లు సమ్మెలోనికి వెళ్లారు. వేతన సవరణ ఒప్పందం కోసం గత 10 నెలలుగా యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నప్పటికీ ఎటువంటి ఫలితం రాకపోగా యాజమాన్యం చర్చల సమయంలో శూన్య ప్రమాణాలు చేస్తూ కాలయాపన చేయడాన్ని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. కోటాను కోట్ల లాభాలు ఆర్జిస్తున్న కార్మికుల వేతన సవరణలో జాప్యం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన వేతనాలు, డే టు డే అగ్రిమెంట్ తమ ప్రధాన డిమాండ్గా పేర్కొన్నారు. గత 3 రోజులుగా చీరాల అనపర్తి యూనిట్లలో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతూ ధర్నా ఆందోళన కార్యక్రమాలు చేశారు. చీరాల అనపర్తి ప్లాంట్లలో టెక్నీషియన్ సమ్మెలోకి వెళ్లినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జీవీ సత్యనారాయణ, చీరాల బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు బోయిన రాఘవరావు, యాకోబు, సత్యశోభన్, ఆయూబ్ ఖాన్, ఉదయ్ కుమార్, వరదరాజులు, వాసుబాబు, కబీర్ పాల్గొన్నారు. లాలీ టెక్నీషియన్స్ ఐక్యత, లాలీ టెక్నీషియన్స్ ఐక్యత, లాలీ కార్మికుల ఐక్యత, లాలీ కార్మికుల ఐక్యత, లాలీ కార్మికుల ఐక్యత, మేనేజ్మెంట్ మొండి వైఖరి, మేనేజ్మెంట్ మొండి వైఖరి, మేనేజ్మెంట్ మొండి వైఖరి. గత 2 రోజుల నుంచి కూడా 2014లో మాకు వేతన సవరణ ముగిసినప్పటికీ మేనేజ్మెంట్ గత 10 నెలల నుంచి మేము చర్చలు చేస్తున్నాం యూనియన్ తరఫున. మేనేజ్మెంట్ ఇప్పటి వరకు కూడా దాదాపు 20 సిట్టింగ్స్ జరిగినప్పుడు కూడా ప్రతి సిట్టింగ్లో మాకు ఫేక్ ప్రామిసెస్, హాలో ప్రామిసెస్ అంటే ఏంటంటే శూన్య ప్రమాణాలు చేస్తూ ఇది మిద్దంగా మీకు జీతాలు పెంచకపోవడానికి ఇది కారణమని అయితే చెప్పడం లేదు. ప్రతి సిట్టింగ్లో కూడా వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేనేజ్మెంటు ఐఎల్టీడీ కంపెనీకి నష్టాలు వచ్చినాయనో లేదు లాభాలు తగ్గినాయనో చెప్తున్నారు. తప్పితే ఈ సందర్భంగా ఇది ఈ కారణంగా మీకు పెంచలేమంటున్నారు. మేము అడుగుతుంది ఏంటంటే మేనేజ్మెంట్ని, మీడియా మిత్రుల ద్వారా అడుగుతుంది ఏంటంటే మా కంపెనీకి కోటాను కోట్లు లాభాలు వచ్చినప్పుడు మీరేమన్నా మాకు 1 రూపాయి ఇచ్చారా? మీరు కోటాను కోట్ల లాభాలు వచ్చినప్పుడు మాకు 1 రూపాయి ఇవ్వాలా? ఈరోజు కంపెనీ నష్టాల్లో లేదు. ఎక్కడ డేటా తీసుకున్నా కూడా కంపెనీ ఈరోజు కూడా ఏదైతే కోటాను కోట్లు వస్తున్నాయని మేము అంటున్నామో అది స్పష్టంగా ఇప్పుడు కూడా మీకు కోటాను కోట్ల లాభాల్లో ఉంది. మరి మా యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో మేము న్యాయంగా అడుగుతున్నాం. ఒకటి, మా 2 కోరికలు ప్రధానమైన కోరికలు. ఒకటి ఏంటంటే మెరుగైన వేతనం, రెండోది డే టు డేట్ అగ్రిమెంట్. ఈ డే టు డేట్ అగ్రిమెంట్ మేము అడగడానికి కారణం ఏంటంటే గత 10 నెలల నుంచి కూడా కాలయాపన చేస్తా మేనేజ్మెంట్ టైం పాస్ చేస్తుంది. అదే డే టు డేట్ అగ్రిమెంట్ ఉన్నట్టయితే మేనేజ్మెంట్ కూడా అలర్ట్గా ఉండి వెంటనే అగ్రిమెంట్ చేస్తుంది, మా యొక్క భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఈ 2 ప్రధానమైన. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808098, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్, 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది, మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్, 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది, అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి సంచ